పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల తహసీల్దార్ సంపత్ ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లో తలెత్తుతున్న భూ సమస్యలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే ధర్మారాన్ని రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో మండల రెవెన్యూ అధికారి సంపత్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారాల కోసం రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుల నుండి భూ వివాదాలపై దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో ఉన్న రైతులు తమ సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయమని కోరారు. వాటిని పరిశీలించిన ఎంఆర్ఓ త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సంపత్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న భూ సమస్యలు, రైతులకు వచ్చే గెట్ల సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిశీలించి కొద్ది రోజుల్లోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. రానున్న రోజుల్లో ధర్మారాన్ని ఎలాంటి రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సమ్మయ్య, వీఆర్ఓలు రాజయ్య, రమేష్, ఎంపీటీసీ తాళపల్లి భద్రమ్మ, సర్పంచ్ మల్లేశం, ఇతర రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతులు ఆఫీస్ చుట్టూ కొత్త పాస్బుక్ రావాలని చెప్పి తిరుగుతున్నందున ప్రత్యేకంగా కొత్తూరులో ఈరోజు రావడం జరిగింది. సమస్యలు ఏమున్నాయి పరిష్కరించడం కోసము రైతులు వారి వారి యొక్క సమస్యలు చెప్పుకుంటున్నారు. ఒక ఇద్దరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ను ఈరోజే అమలు చేసి వాళ్ళకి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వారి సమస్యలను బట్టేసి రికార్డు పరిశీలన చేసి వారం 15 రోజులలో వాళ్లకు పాస్బుక్ అందజేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని గెట్టు పంచాయతీలు ఉన్నాయి, కొన్ని భూములు అమ్ముకున్నారు కానీ ఉన్న వాళ్ళ దగ్గర సాధాపైన వాళ్ళు లేక కొంతమంది ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని చట్ట పరిధిలో పరిష్కరించే దిశలో ఆలోచన చేస్తారు.